హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి మా ఊర్లో తిరునాళ అని చెప్పాను కదా, సో దానికి రెడీ అయిపోయాము. ఇంకా బ్లాక్ అవుట్ఫిట్ వేసానన్నమాట, బ్లాక్ అండ్ గోల్డ్. ఇంకా చూడండి, మా అక్క వాళ్ళు కూడా అందరు రెడీ అయిపోయారు. సో ఇంకా స్టార్ట్ అయిపోయింది, హోమం స్టార్ట్ చేశారన్నమాట, యజ్ఞం కాలుస్తున్నారు. సో దానికోసం ప్రిపరేషన్స్ చేస్తున్నారు. ఇంకా మా డాడీ, మమ్మీ, బాబాయ్, పిన్ని వాళ్ళు కూడా హోమంలో పార్టిసిపేట్ చేశారన్నమాట. సో మీతోటి షేర్ చేసుకోవాలనిపించి కొంచెం వీడియో తీసానన్నమాట. ఇంకా మా డైసీ నేను సేమ్ అవుట్ఫిట్స్ వేసాము, ట్విన్నింగ్ అన్నమాట. ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూస్తున్నారు కదా, స్టార్ట్ అయిపోయింది. హోమం దగ్గర మనం కూర్చోలేము, ఎందుకంటే చాలా వేడి వస్తుంది. అండ్ మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే మార్నింగ్ చేయలేదు, ఎందుకంటే ఆ రోజే మా అత్త వాళ్ళ కూతురుది మ్యారేజ్ ఉండే. సో అందుకోసమని ఇంకా ఈవినింగ్ పోస్ట్ పోన్ చేశారు, సంథింగ్ రీజన్స్ వల్ల. అండ్ సంప్రాప్తే బుధ హోమాంచ కారయేత్ బుధ హోమం కరిష్యామి మమ సహకుడు. విన్నారా ఎలా మంచిగా చేస్తున్నారా? అండ్ ఇది నెక్స్ట్ డే అన్నమాట, రాముల వారి కళ్యాణం అయిపోయింది. యాక్చువల్గా శారీస్ కట్టుకున్నాము. ఇంకా మాకు ఊరేగింపు అనేది ఉంటుంది అన్నమాట, ఊరేగింపిస్తారు దేవుణ్ణి. నైట్ 12 నుంచి ఎర్లీ మార్నింగ్, అంటే ఊరంతా తిరిగేసరికి 6 అవుతుంటుంది. ఆ టైం వరకు ఊరేగింపుస్తూ ఉంటారు. ఇంకా ఆ రోజు డీజే తెచ్చారన్నమాట. ఇంకా కొంచెం మనం కూడా ఎంజాయ్ చేయాలి కదా, అందుకోసమని మా బాబాయ్ డ్రెస్ చేంజ్ చేసుకోమని చెప్పంగానే ఇంకా అందరం చక్కచక్క రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా ఇది మేము వెళ్ళే రూట్. ఇంకా మా అక్క వాళ్ళు కూడా చాలా బాగా రెడీ అయ్యారు. ఇంకా మా ఊర్లో ఏంటంటే చిన్న ఊరేం కాదు, అందరు వస్తే పెద్ద ఊరే అవుతుంది, కొంతమంది వస్తే చిన్న ఊరే అవుతుంది. సో ఇంకా మా అందరూ రిలేషన్స్, అందరు అత్తలు మామలు బాబాయ్లు పిన్నిలే అన్నమాట. సో దేవుడి ఊరేగించడానికి బండి రెడీ చేసేస్తున్నారు. చూసారు కదా ఎంత బాగుందో కదా దేవుడు. మీరు కూడా నాతో పాటు దర్శనం చేసేసుకోండి. అండ్ కళ్యాణం వీడియో ఎందుకు తీయలేదంటే చాలా లేట్ అయిపోయింది, అది కూడా నైటే చేశారు. సో నేను అంత వీడియో తీయలేదు, అందుకోసమే సో సారీ. నెక్స్ట్ టైం ఉంటే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ చూసారా, ఇంకా మా తాత వాళ్ళందరూ రెడీ అయిపోయారు, ఇంకా మొత్తం రెడీ చేసేస్తున్నారు. చూసారు కదా అందరూ అన్నమాట. ఇంకా ఊర్లో మా ఇంట్లో వాళ్ళు, అంటే బాబాయ్ పిన్నలు, ఇట్లా మాకు 3 హౌసెస్ ఉంటాయి. ఇంకా హౌసెస్ చూపించలేదు, ఎందుకంటే మాది పాతది, పాత ఇల్లు అన్నమాట. అది రీకన్స్ట్రక్ట్ చేద్దామని అనుకుంటున్నారు, అంటే కూల్చోగొట్టి మంచి ఇల్లు కట్టుదామని అనుకుంటారు. అప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా. అండ్ ఇంకా అన్నీ స్టార్ట్ అయిపోయాయి, అన్నీ రెడీ అయిపోయారు అన్నమాట. ఇంకా మాకు ఆ 3 డేస్ ఊర్లోనే పెడతారు, అంటే ఎవరొకరు అన్నదానం చేస్తారు కాబట్టి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అక్కడనే తినేసాము. ఇంకా మా డైసీ, మా చెల్లి, చిన్న చెల్లి రెడీ అయిపోయారు డ్యాన్స్ వేయడానికి. సో చూసారు కదా ఎంత సీరియస్గా కూర్చొని చూస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్మెంట్ ఎక్కడో ఉండదు. పల్లెటూర్లలో కూడా తిప్పుతూ ఉండాలి పిల్లల్ని, ఎందుకంటే వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది. ఇంకా మా డీజే రెడీ అయిపోయింది. ఎంత డీజే ఉన్నా డప్పులు ఉండడం వేరు కదా, సో మా వాళ్ళు డప్పులు కూడా పెట్టారు, ఎందుకంటే డప్పుల సౌండ్ మెయిన్ ఇంపార్టెంట్. సో అందుకోసమని డప్పులు, డీజే ముందెళ్తే వెనకాల డప్పులు, డప్పులు వెనకాల రాముల వారి బండి వస్తుంటుంది అన్నమాట. సో ఇంకా అది మొత్తం స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అయిపోయాయి, అన్నీ సెట్ చేసేసుకున్నారు. ఇంకా మా దేవుడి ముంగట ఇలాంటి డెకరేషన్ చేశారు. అండ్ ఇంకా రెడీ అయిపోతుంది. రెడీ అవ్వాలంటే ముందు పటాసులు కావాలి కాబట్టి దానికోసం ప్రిపేర్ చేసేస్తున్నారు. అవి చూడండి పెద్ద పెద్దవి అన్నమాట. సో ప్రతి, అంటే ఎందుకు ఊరేగిస్తారంటే ప్రతి ఇంటికి దేవుడు వెళ్ళాలి కాబట్టి. సో ఇంటి ముంగట ఆపి నీళ్ళు దార పోసి ఇంకా కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, మామూలుగా మనం పూజలు చేస్తామో దేవుడి దగ్గర అలా చేసి ఇంట్లోకి దీపం తీసుకెళ్తూ ఉంటారన్నమాట. సో ఆ ప్రాసెస్లో ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటాడు దేవుడు, అందరికీ దర్శనం ఇవ్వాలి కదా. సో అందుకోసమని ఇంకా స్టార్ట్ అయిపోయింది. అందరం లేచి ఇంకా రెడీ అవ్వాలన్నమాట. కొంచెం టైం పడుతుంది అది బండి కదలడానికి కూడా. సో మీకు కూడా ఎలా నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకా మా బాబాయ్ అక్కడ కూర్చున్నది, ఇంకా మా బాబాయ్ పంతులు అనుకోండి ఆ రోజుకి. సో ఇలా మా దేవుడు రెడీ అయిపోయారు. ఇంకా ఫస్ట్ బండి కదలాలంటే ముందు టపాసులు ఉండాలి.
సో ఫస్ట్ అవి బ్లాస్ట్ అయిన తర్వాతనే బండి కదులుతుంది. సరిగ్గా తీయలేదు ఎందుకంటే మేము దానికి దగ్గరనే ఉన్నాము, పైకి తీయాలంటే హౌస్ అడ్డం వచ్చింది. సో అందుకోసమని క్లియర్గా చూపించలేదు. అలా అయిపోయింది అన్నమాట. ఇంకా ధూమ్ధామ్ చేసేసామన్నమాట. యాక్చువల్గా ఎక్కువ వీడియోస్ తీయలేదు, జస్ట్ షార్ట్ షార్ట్గా తీసాను. ఎందుకంటే నేనే వెళ్ళింది 5 ఇయర్స్ తర్వాత, 5 ఇయర్స్ అయిపోయింది. సో అందుకోసమని ఇంకా ఎంజాయ్మెంట్ చేయాలి కదా. ఏదైనా ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడే వెళ్తుంటాము. అండ్ మా గుడి చూసారా బాగుందా, గుళ్ళో ఎట్లయినా బాగుంటాయి, గుళ్ళోనే ప్రశాంతత ఉంటుంది. సో ఇంకా అందరు ఇంట్లో ఇళ్ళని అందరు వచ్చేసారు. ఇంకా ఈ జ్యోతి వెలుగుతూనే ఉండాలి, కొండెక్కకూడదు. సో అంటే దేవుడు వస్తున్నాడని కొంచెం తెలియాలి కదా, సో అందుకోసం అని అది పెట్టారు. ఇంకా ఆడ మంట వెలుగుతుంది కదా, అది కూడా పెట్టారు. ఎందుకు పెడుతున్నారో నాకు కూడా తెలియదు. సో నెక్స్ట్ టైం తెలుసుకొని చెప్తాను. ఇంకా ఆల్మోస్ట్ డ్యాన్స్ స్టార్ట్ అయింది మా డైసీ వాళ్ళ. మధ్యాహ్నం రోజు ఇలా శారీ కట్టుకున్నాను, ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మా డైసీ అవుట్ఫిట్ కూడా ఎలా ఉందో చెప్పండి. ఇంకా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో.